ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ పిల్లలైనా మేము మీ మాటల కోసం కనిపెడుతున్నాం తండ్రి. సృష్టి ఆది నుండి అంతం వరకు ఈ భూమి మీద మీ పిల్లలైనా మా జీవితాలలో మీ ఇష్టం నెరవేరాలని ఎదురు చూస్తున్నారు తండ్రి. అందుకోసం జరిగిన సంగతులను మా కొరకు పొందుపరిచి మా బ్రతుకులను మార్చుకుని మీ చెంతకు ఎలా రావాలో మార్గాన్ని ముందుగానే మీరు సిద్ధపరిచారు. అజ్ఞానుడిగా విషయాలేమి గ్రహించలేక భక్తులు కొనసాగిపోతున్నాం ఆయన. తిరిగి మీ మాటల చేత మా జీవితాలను మా తండ్రి పునర్జీవింప చేయడానికి మీరు చూపిన కృపకై మీకు వందనాలు దేవ. వినబడుతున్న ప్రతి మాట మీదని గ్రహించి ఆ మాటకు మేము తల వంచి ఆ మాటల ప్రకారం జీవించడం నేర్చుకుంటూ సహాయం చేయండి. మరి ముఖ్యంగా మీ మాటలను ధ్యానించుచుండగా మనుషుల్లో ఎవరికీ అర్థం కానీ మీ మాటలు మీ ఆత్మకి సాధ్యం కనుక మీ ఆత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. సమయోచితమైన జ్ఞానాన్ని మా అందరికీ దయచేయండి. యేసుక్రీస్తు ప్రభు పరిధి ప్రార్థన రుచిన పర్వతండి. అందరికీ ఉన్నాను దయచేసుకోవచ్చు. ప్రేమైన దేవుడు వారు, దేవుడు అంటే ఎంతో భయభక్తులతో ఆయన మాటల్లోనే జ్ఞానాన్ని పూర్తిగా వినే వెళ్ళాలని సంకల్పించుకున్న మిమ్మల్ని బట్టి చాలా ఆనందం కలుగుతుందండి. ఎందుకంటే చాలామంది తమ జీవితంలో ప్రతిదానికి ఒక సమయాన్ని కేటాయిస్తుంటారు. చివరికి సమయం ఎవరెవరికి కేటాయిస్తారంటే దేవుడు కూడా కేటాయిస్తారు. దేవాలు ఎప్పుడో ఉండమంటే కుదరదు నాకు అని అంటూ వెళ్ళిపోతుంటారు. నీకు సమయం ఇచ్చాం ఆ సమయంలో అయిపోవాలంటారు. కానీ దేవుడు ఎప్పుడు కూడా పరీక్షించేవాడు ఆయన. అందుకే చూడండి జలప్రలయం దగ్గరే వెళ్ళిపోయారు. అసలు ఈ వాడేంటి, ఎలా కాపాడుకోవాలి మనల్ని మనం? అసలు మనమెందుకున్నాం ఈ జీవితంలో? మనమెందుకు ఆ కుటుంబంలో ఉన్నాం? మనకెందుకు ఆయనే భర్తగా ఉన్నాడు? మనకెందుకు వీరే పుట్టారు పిల్లలుగా? ఇదంతా ఏంటి, ఏం తెలుసుకోరన్నమాట. అందుకే ముందే చెప్పాను, ప్రతి మానవ జీవితం కూడా బైబిల్లో దేవుడు పొందుపరుచుంచాడు. బైబిల్ అనే జీవగ్రంథం మన జీవితాన్ని నేడు మార్చేస్తుంది. ప్రేమైన వాళ్ళ, ఏ ఒక్కరూ జీవితాలను మార్చుకోవడానికి బైబిల్ చదవట్లేదు, జీతాలను పెంచుకోవడం చదువుతున్నారు. జీవితం దేవునికి ఇష్టానుసారంగా మార్చుకోవడానికి బైబిల్ చదవట్లేదు. తమ ఈ బ్రతుకులో ఉన్నతమైన స్థితిని పొందుకోవాలని ఏదో నామకార్థంగా బైబిల్ని ధ్యానిస్తున్నారు, దేవుని నమ్ముతున్నారు. ఇది సరైన విధానం కానే కాదు. యేసుక్రీస్తు మాట అంటారు, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము? ఏం ప్రయోజనం? దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా మరలా లోకంలో ఏదో కావాలంటున్నారంటే ఏంటి ప్రయోజనం? మరి దేవుడు ఏం దయచేస్తున్నాడు? మీకు జీవాన్ని ఇస్తున్నాడు. అలాంటి ఉన్నతమైన దేవుని గురించిన సంగతులను నిర్లక్ష్య భావంతో వినడం సరికాదు. అలా ముందు భక్తి చేయడం అస్సలు సరికాదు. భక్తి అనేది దేవునికి మనిషికి మధ్య సంబంధం కదా, అంతే కదండి. దేవునికి మనిషికి మధ్య సంబంధం. ఆయన ఇంకా ఎదురు చూస్తున్నాడు మీకోసం. ఈ లోపలనే మీకు ఆసక్తి నశించినాను. చాలా జాగ్రత్తగా ఉన్నాను. అసలు ఎందుకు దేవుడు మన జీవితాలను ఉద్దేశించి జరిగిపోయిందని చెబుతూ ఎందుకు మనం అప్రమత్తం చేస్తున్నాడు? ఆయన ఉద్దేశం ఎప్పుడు ఒకటే, నాకు నువ్వు ఎలా కావాలో అలా మారాలి. నేను నేను నాకు ఎలా కావాలో అలా చేసుకున్నాను. ఒక చిన్న ప్రశ్నతో ఈ పాఠానికి వెళ్ళాలి. మన మొహపు ఆకారం ఎప్పుడన్నా చూసుకున్నారు అర్థంలో? అంత చిన్న ప్రశ్న చేసేదనుకుంటున్నారా? నా అర్థంలో చూసుకుంటున్నారని అడుగుతున్నా. మరి మనతో పుట్టిన వాళ్ళు అంటే తమ్ముళ్ళు కానీ అక్కలు కానీ లేదంటే దగ్గర బంధువులు కానీ అందరి మొహాలు ఒకలాగానే ఉన్నాయా? ఎందుకు లేవు? ఎందుకు లేవు? డిజైన్ ఏదో తేడా వచ్చినట్లేదా? వచ్చిందండి. ఈ డిజైన్ ఎవరికి నచ్చింది అంటే ఆయనకి ఇష్టపడి మనం చేసుకున్నాడు అన్నమాట. ప్రతి విషయంలో ఇలా ఆలోచిస్తుంటే దేవుడికి మన మీద ఉన్న ప్రేమంతో తెలుస్తుంది. ప్రేమిన వాళ్ళు, ఈ ఆకారం ఎవరికి నచ్చకపోవచ్చు కానీ ఎవరికి నచ్చింది? ఒక అంగవైకల్యంగా ఉంటే ఎవరు ఇష్టపడకపోవచ్చు కానీ ఎవరు ఇష్టపడి చేసుకున్నారు?
భూమి మీద ఇప్పుడు జీవిస్తున్న ప్రతి మనిషి అతడు ఎలా అయినా ఉండడం అంది దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు. అది ఆయన ప్రేమ. మరి ఎందుకు అంత ఇష్టపడి చేసుకున్న మనిషి విషయంలో ఆయన ఏవో ఆంక్షలు విధిస్తున్నట్టుగా కనపడుతున్నాడు? అది ఆంక్షలు కాదు. మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకి కొన్ని విషయాలు నేర్పుతుంటారు. మీరు నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పుడు సైకిల్ తొక్కేటప్పుడు జాగ్రత్తగా తొక్కుకుంటూ వెళ్ళాలి స్కూల్కి. రోడ్డు మధ్యలో తొక్కకూడదు, రోడ్డు అటుపక్క వెళ్ళిపోకూడదు, ఇటు పక్క వెళ్ళాలంటారు. అదేంటి అలాంటి ఆంక్షలు విధిస్తున్నారంటే సైకిల్ కొని ఇచ్చిన తర్వాత మీరు రోడ్డు ఉంది పెద్దది ఏదో తొక్కనే ఉండి వెళ్తున్నాడు కదా, వస్తున్నాడు కదా, తప్ప ఎందుకు తప్పు? ప్రమాదంలో పడిపోతారు. అలాగే దేవుడు కూడా, అలాగే దేవుడు కూడా తన పిల్లలైన మనం ఎలా ఉండాలో చెబుతున్నాడు. ఆయన ఎందుకు గమ్యం చేరడం? ఏంటా గమ్యం? ఆయన సన్నిధి. అక్కడికి చేరాలంటే, పరలోకం మనం వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలో చెబుతున్నాడు. ఎలా ఉండాలంటున్నాడంటే, మీ దేవుడు నేను, నేను పరిశుద్ధుడను, కనుక మీరు ఎలా ఉండాలి? అందుకే నోవహు అంటాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు, నీతి అనేది నీలోనే ఉందనైనా, మిగతా వారిలో లేదంటున్నాడు. సహించలేడు అనమాట దేవుడు, సహించుకోలేడు. మీ పిల్లల స్కూల్కి వెళ్ళడానికి అన్ని సిద్ధం చేసిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళకుండా మీరు పెట్టిన టిఫిన్ క్యారేజీ బయట ఎక్కడ గడ్డి మీద దగ్గర తినేసి వచ్చేసాడు అనుకోండి, మా పిల్లడు అందరికంటే ముందు వచ్చేసాడు అనుకుంటారా? ఏట్రా టైం కాకుండా వచ్చేసాడు అడుగుతారు ఇంతేనా? దేవుడు కూడా అంతే ప్రేమ. నీకు ఇచ్చిన రూల్స్ ఉన్నాయి కదా, నువ్వు మారాలి కదా, ఎందుకు ఇలా బ్రతుకుతున్నావు? కాబట్టి ఇలాగే బ్రతికితే చరిత్రలో ఇలాంటిదే సందర్భం కూడా జరిగింది. ఆ జీవితాలకు నీ జీవితం సరిగ్గా సరిపోతుంది. అంటే అర్థమేంటి, అర్థమేంటి? అప్పుడప్పుడు నుండి పోలీస్ స్టేషన్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ 302 సెక్షన్ ప్రకారం ఇది మరణదండన, 420 ప్రకారం చీటింగ్ కేసు, ఇలా కొన్ని కొన్ని సెక్షన్స్ నెంబర్లతో ఉంటుంటాయి. ఆ తర్వాత వచ్చి ఎవరైనా మనలో ఎవరైనా ఒక పాకెట్ పర్స్ తీసేసుకున్నాం అనుకోండి, ఎవరిదైనా ఒక చైన్ తెంపేసాం అనుకోండి, దానికి ఆ పోలీసు వాడు వచ్చిన తర్వాత నువ్వు ఏ సెక్షన్ నాకు అర్థం కావట్లేదు, నువ్వు ముందు పోలీస్ స్టేషన్ అంటాడు ఈ నేరం ఏంటనుకుంటున్నావు, నువ్వు చేసింది రోడ్డు మీద చెప్పేస్తాడు సెక్షన్ అంతా, కాబట్టి ఖచ్చితంగా నేను అరెస్ట్ చేయాలి. ఎందుకని? ఆల్రెడీ నీకెలా తెలిసింది పోలీస్ గారు? ఆ ప్రశ్న ఏంటంటే నేను ఇదే మొదటిసారి దొంగతనం చేయటం, నా గురించి మీకే తెలిసి సెక్షన్, నీలాంటి వాళ్ళు చాలా మంది ఆల్రెడీ చేసి ఉన్నారు అక్కడ, ఈ రూల్ నువ్వు చేసి దాటిపోయావు కనుక ఈ సెక్షన్ ప్రకారం నువ్వు కూడా ఎవరు ఇప్పుడు దేన్ని బట్టి చెప్పేశాడు? అంటే గతంలో ఆల్రెడీ చాలా మంది ఉన్నారన్నమాట. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నువ్వు అంత చేతులు కాలిపోయితే అక్కడ ఎదురు ఎదురు చూడకు, నువ్వు ఆల్రెడీ దెబ్బతినేసిన ఉన్నారు, నీ జీవితాన్ని మార్చుకుంటున్నాడు ఆయన. నేను ఎందుకు చంపేస్తానంటే మనుషులందరినీ ఎక్కడ నచ్చట్లేదంటే నాకు తప్పిపోతున్నారు, చెడిపోతున్నారు అంటున్నారు. అసలు నోవహు జలప్రళయంలో ప్రజల్ని ఎందుకు చంపాలనుకున్నాడు ఆయన? ఒకసారి చూద్దామండి, ఆదికాండం 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. అంటే ఆయన పని అదేనండి, మనిషి ఏం చేస్తున్నాడో చూస్తున్నాడు, మనిషి ఏ క్రియ చేస్తున్నాడో చూస్తున్నాడు, మనిషి ఏం పని చేస్తున్నాడో చూస్తున్నాడా ఇంకేదైనా చేస్తున్నాడా? అంతేనండి, మనిషి ఏం పని చేస్తున్నాడో కాదు కాదు, ఇంకేదో చేస్తున్నాడు అక్కడ చూడండి, ఇంకేదో చూస్తున్నాడు భూమి మీద. తర్వాత ముందు మాట అండి, నరుల చెడుతనం భూమి మీద గొప్పదని చూస్తే తెలిసిపోతుంది. తర్వాత వారి హృదయము, ఇదెవరు తెలుసు? శాస్త్రవేత్తను అడగండి, శాస్త్రవేత్తను అడిగితే హృదయం ఎక్కడుందో చెప్పలేడు. సినిమా డైరెక్టర్ని అడిగారు అనుకోండి, ఎవడో ఒకటి హీరోని పెడతాడో నేల తన్నేస్తున్నాడు గట్టిగా, ఇలా కొట్టేసుకుంటే ఆర్ట్ పేషెంట్ లాగా. ఎందుకు హృదయం ఎక్కడ ఉన్నది అని నీ చుట్టూరే తిరుగుతుంది అక్కడ, ఎవరికి తెలియదండి అది హృదయం. ఎవరికి తెలుసట? మానవ హృదయం దేవుడి తెలుసు, ఇంకెవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ప్రయత్నించండి ఇవాళ నుంచి, ఏమండి నన్ను ఇష్టపడి చేసుకున్నారు కదా, నా హృదయంలో ఏముందో తెలుసా అడగండి. భర్త చెప్పలేడు, పిల్లలు చెప్పరు, ఎవ్వరూ చెప్పలేదు, ఎవ్వరూ చెప్పలేని నిన్ను గురించిన సంగతి నీ కన్నద్దండ్రైన దేవుడు చెబుతున్నాడు.
హృదయము గురించి మాట్లాడుతూ వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ. అప్పుడప్పుడు మనం ఏంటో తెలుసండి, నాకు ఎందుకు అలా ఊహించుకున్నానని అంటాం. ఎక్కడైనా పర్వాలేదు కానీ దేవుడి దగ్గర కుదరదు అనమాట. అంటే మీరు అనుకున్న ఊహించుకున్న కళ్ళు వస్తున్నాయని కాదు నిద్రపోయినప్పుడు, అది కూడా కేసు ఫైల్ చేస్తాడు. నేను ఎక్కడో పెడితే ఎక్కడో ఉన్నాడు కళ నిద్రను కలగన్నా కూడా మా వస్తలేదా? నేను మనం ఎప్పుడు ఎక్కలేదండి, ఎక్కడనేమో కూడా ఎక్కినట్టు కలగండి అని తప్ప ఆయన తప్పే. విమానం ఎక్కేవాడిని అయితే నేను అక్కడే పెడతాను కదా, మళ్ళీ ఆకలి ఎందుకు రండి అంటాడు. ఊహ, తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదట. ఇదే కారణం అండి మనిషిని చంపేయడానికి. చెత్తలకు దొరుకుతుందండి కానీ దేవుడు చూశారా? చెడిపోయారన్నా కానీ మీరు, మీ హృదయాలు బాగలేదు. మీ హృదయాలు ఇదిగో నేను చూస్తుంటే అవి కేవలం చెడ్డవిగా ఉన్నాయంటున్నాడు, చెడ్డవిగా మారిపోతున్నాయంటున్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసండి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకున్నాడు, బాధపడిపోతున్నాడు. మనిషి నేను ఎందుకు చేశాను అంటే మనిషిలో ఊహ అంటూ తలంపంటూ ఉంటే నా గురించి ఉండాలి. మనిషి తన బ్రతుకు గురించి ఆలోచించకూడదు, కానీ ప్రతి మనిషి తన గురించి తను ఆలోచించుకుంటున్నాడు, చెడులోనికి వెళ్ళిపోతున్నాడు, నన్ను ఎప్పటికీ గుర్తించలేకపోతున్నాడు, నా చెంతకు రాలేకపోతున్నాడు. ఇలాంటి చెడ గురిని ఎందుకు ఉంచదు? చంపేయాలి, అదే నిర్ణయం తీసుకుంటున్నట్టు చూస్తున్నాడు. తరతరాలుగా చూస్తూనే ఉంటున్నాడు. ఒక తరంలో అబ్రహాము కనిపించాడు, ఒక తరంలో షేతు కనిపించాడు, ఒక తరంలో ఎనోషు కనిపించాడు, తర్వాత మహలేలు కనిపించాడు, యరదు కనిపించాడు, హానోకు కనిపించాడు, మెతుషల కనిపిస్తున్నాడు, లెమకు కనిపిస్తున్నాడు, నోవాహు కనిపిస్తున్నాడు. ఇక నోవాహు తర్వాత ఇంకెవరైనా ఉన్నారా ఏ కుటుంబం అంటే ఎవ్వరూ కనిపించట్లేదు. చూస్తున్నాడు ఆదాము కాలం దాటగానే ఇప్పుడు చంపేయవలసిందా? అందరికీ తెలియజేద్దాం అనుకున్నాడు ఆదాము. ఈ జలప్రలయం గురించి చెప్తాడు, తర్వాత షేతు కాలం ఓపిక పడతాడు. ఎందుకు ఓపిక పడుతున్నాడు దేవుడు? దీని గురించి పేతురు గారు చెప్తాడు. పేతురు మొదటి పత్రిక 3:19 దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టు చుండినప్పుడు ఏంటంటది? దీర్ఘశాంతము ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు. ఎవరు నా చెంతకు రానట్టుగా జీవిస్తున్నా సహించుకుంటున్నాడు. ఎదురు చూస్తున్నాడు. మారతాడేమో మనిషి, మారతాడేమో అని ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఇప్పటికీ పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచుచుండగా అవిదేయులైన వారి యొక్కకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొక్క ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాడు. 8 వచ్చారు. ఎంత ప్రకటించిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా? వాడు కట్టినవాడు ఎవరో కాదు, బయట వాళ్ళు కాదు, మనలా ఆత్మరూపుగా వెళ్ళి యేసుక్రీస్తు వారు నోహతో కలిసి సువార్త ప్రకటిస్తున్నా, మెతూషల వారందరికీ వివరిస్తున్నా, అంతకుముందు తరాల నుంచి కూడా చెబుతూనే వస్తున్నా. 8 ఎవరంటే వాడ నిర్మాణం చేసేవాళ్ళు, ఒక తండ్రి, 3 వీళ్ళకి సఫరీలు చేస్తూ ఏదైనా అందిస్తూ ఉండేవాళ్ళు, భార్య, 3 ఇంకెవ్వరూ లేదండి. ఒక ఇంటి వారు మాత్రమే కాపాడబడ్డారు, మిగతా వారందరిని ఎవరిని పరిశీలించినా చెడుంది వాళ్ళు, సహించుకోలేని దేవుడికి ఏమన్నాడు తెలుసా? వాడ నిర్మాణం చేయండి అన్నట్టు. ఆ వాడలోనికి మీరు రన్ అంటున్నాడు. వాడు అంతకాలంటే 120 పట్టేసి నేను తయారు చేయడానికి, 120 పట్టి ఏంటి తెలుసు నామకం చేసే పని? పగలంతా వాడ నిర్మాణం, రాత్రంతా ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పటం. మారండియ్యా, దేవుడు నమ్మండియ్యా, వాడ కడుతున్నాను రండియ్యా. ఒక్క రాలండి, జలప్రలయం వచ్చేసింది, అందరూ కొట్టుకుని పోయారు, కానీ ఎవరు పట్టించుకోలేదండి. ఇప్పుడు అయిపోయిందండి, అప్పుడు జలప్రలయం వచ్చింది గొప్పగా చెప్పుకుంటాం మనం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసండి? జలప్రలయం వచ్చిందని నామక కాలంలో 8 రక్షణ పడ్డారు, 8 లేదు అంటే చెప్పుకోవడానిక ఇది రాయించి పెట్టింది నో. ఇప్పుడు కూడా మన జీవితాల్లో ఏదో జరగబోతుందని చెబుతున్నాడు ఆయన. మహానుభావుడు యేసుక్రీస్తు వారు మరల మాట్లాడుతూ దీని గురించి మత్తయి సువార్త 34:35-38 చూద్దాం. మత్తయి సువార్త 24:35 ఆకాశం భూమి గతించిపోతాయి కానీ
నా మాటలు ఏమాత్రము గతింపవు. అయితే ఆ దినములు గురించియో ఆ గడియలు గురించియో తండ్రి మాత్రమే ఎరుగుడు కానీ ఏ మనుషుడైనను పరలోకమైన దూతలైన కుమారులను ఎరగవాడు దేని గురించి చెప్తున్నాడు ఆయన? మరలా ఒక పెను ప్రమాదం ప్రపంచానికి పొంచుంది, కనబడుతున్న ఈ మానవులు అంతా నాశనానికి వెళ్ళిపోతారు, శవాలుగా మిగిలిపోతారు. అలాంటి ఒక దినం రాబోతుంది ఖచ్చితంగా. నేను అంటున్నానంటే జరుగుతుంది అంటున్నాడు ఆయన. నా మాటలో ఒక సున్నైనా పుల్లైనా తప్పిపోదు, అందరూ మనుషులందరూ నాశనానికి వెళ్ళిపోతారు అంటున్నాడు. అంటూ ఏమంటాడు తెలుసా, నోవహును గురించి మాట్లాడుతున్నాడు కదా. నోవహు దినములు ఎలా ఉండేను మనుష కుమారుడు రాకడ లేకుండా. ఎందుకయ్యా నోవహు గురించి మాట్లాడుతున్నావు, నా రాకడ ఎలా ఉండదో చెప్పడానికి. అంటే నీ రాకడేనా ప్రపంచానికి ప్రమాదం? అవును. ఇప్పుడు అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపములు, అక్కడక్కడ సునామీలు, అక్కడక్కడ ప్రకృతి వైపరీత్యాలు, కానీ ప్రపంచమంతా ఒకేసారి పెరు విపత్తు చోటు చేసుకునే సమయం ఒకటి ఉంది, అది యేసు క్రీస్తు వారు రాకడ. ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పలేదు, దొంగలో వస్తానన్నాడు. అంటే ఏ క్షణం నాశనం అయిపోతుందో తెలీదు, కానీ చిన్న విషయాన్ని ఎప్పుడు పట్టించుకోవట్లేదు. క్రైస్తవులు కూడా ఆలోచించలేకపోతారు. ఈ దినం బ్రతకగలను ఉదయం లేచి అనుకోవాలి, చెప్పలేము ఏ క్షణం ఆయన వస్తాడో తెలియదు. కానీ రేపు ఉంటానా, ఎల్లుండి ఉంటానా, మరి అప్పుడప్పుడు బాగా ఏడానికి వస్తే వారిపోయిన తర్వాత రమ్మంటానండి. అంటే అప్పుడు దాకా ఉన్నామనే బైబిల్ నమ్ముకునే ఉన్నాం. అసలు రేపు ఏమంటుందో కూరని ఆయన అడిగాడు అనుకోండి, ఏమని దేశం ఈరోజు వేస్తే కూరండి పని ఉందన్నాను అంతే కదండి, నమ్మలేదని మనం. కానీ ఆయన చెప్తున్నాడు ఏమని, ఖచ్చితంగా నా మాట తప్పిపోదు, ప్రమాదం చోటు చేసుకుంది, ప్రజలంతా చనిపోతారు, ప్రజలంతా నాశనం అవుతారు. ఎలా అంటే అంటూ మరణ నోవహును పరిచయం చేస్తున్నాడు. నోవహు దినములలో ప్రజలు ఎలా ఉంటారో నేను వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటారు అంటున్నాడు. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లు చేసుకుంటూ పెండ్లకిచ్చుచు నుండి ఏం చేస్తున్నారండి, ఏమి లేదు వండుకుని తింటున్నారు, చక్కగా వాళ్ళకి కావాల్సింది తోలుతున్నారు. తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్ప ఎన్ని పెళ్ళిళ్ళు జరగట్లేదు చూసారు. ఏం కాదు, ఇదే జరుగుతుంది. అసలు వీళ్ళ హృదయంలో ఏముంది, దేవుని గురించి నాకు సరైన అవగాహన లేదు. ఈ భూమి మీద నా బ్రతికి ఎలా ఉండాలి, నా పెళ్ళి ఎలా జరగాలి, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయన్నమాట. అంటే భూ సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తున్నారు. మనం కూడా ఎక్కువ ఎలాంటి ఆలోచనలు లేవు. మనం ఎప్పుడు 24 గంటలు దేవుని గురించి ఆలోచన చేస్తున్నామా, ఏం మాట్లాడకుండా పర్లోకానికి వెళ్ళి ఇలా ఉన్నానంటున్నావు మనం అన్న కలిసిపోతామండి. టీవీ సీరియల్ గురించి మాట్లాడితే దాని గురించి కూడా మాట్లాడేవారు ఉన్నారండి మనలో, లేదా ఎందుకంటే కరెంట్ లేదు మనకి, పక్కవాడికి ఎన్నట్టు ఉంది, సీరియల్ ఏమైంది మళ్ళా అక్కడ ఆగిపోయింది కదా, ఆగిపోయింది ఇప్పుడు కంటిన్యూ చేస్తే వింటుంటాం, ఇంట్రెస్ట్ ఆడదు. ఎన్నో ఎన్నో విధాలుగా ఏమంటే ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నట్టుగా కనబడుతున్నాం చూడండి. మర్చిపోవడానికి ఎన్నో మన మీదకి దాడి చేస్తున్నాయి. కానీ అంటున్నాడు ఆయన ఖచ్చితంగా జరుగుతుంది. ఎలా ఉంటుందంటే సమాజం ఎలా ఉంటుందో చెబుతున్నాడు. నోవహు దినాల్లో ఎలా ఉందో నేను వచ్చేటప్పుడు కూడా, అంటే ప్రమాదం జరిగే ముందు కూడా అలాగే ఉంటుంది అంటున్నాడు. అలాగే ఉన్నా సరిపోయింది, లేదంటే ఇప్పుడే బాగుందంటారా, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు. అప్పుడు అలా ఉన్నందుకు ఏమొచ్చింది, ఇప్పుడు ఎలా ఉన్నందుకు ఏం రావాలి, ప్రమాదం రావాలి, వస్తుందన్నమాట, పొంచుందన్నమాట. అయితే అప్పుడు అలాగే అప్పుడు ఆ ప్రజలు ఉన్నట్టు కానీ ఇప్పుడు మనం అంతా ఉన్నాం, అప్పుడు ఆ ప్రజలు నీటిలో మునిగిపోయినట్టు కానీ ఇప్పుడు కూడా మనం నాశనానికి వెళ్ళిపోతాం. ఇంకా పాట ఏముంది, కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన చిన్న విషయం ఉంది. అందరూ చచ్చిపోయినారు నా కుటుంబం, ఎందుకంటే నీట మునిగిపోలేదు, ఎందుకంటే వాళ్ళు కాపాడబడ్డారు. అక్కడ ఆలోచించాలి మనం, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది, అప్పుడు ఎలా నాశనం అయ్యారు ఇప్పుడు అలాగే నాశనం అయిపోతారు ప్రజలు. కానీ అప్పుడు నాశనం కాని ఒక కుటుంబం ఉంది, తెలివైన వాళ్ళు అయితే జ్ఞానవంతులు అయితే ఎలా సాధ్యమైందో ఆలోచించాలి. అంటే ఎంతటి ప్రమాదం చోటు చేసుకుంటున్నా నాకు రక్షణ అనేది దొరుకుతుంది అనమాట, నేను రక్షింపబడగలను అనమాట. కాకపోతే నోవహు ఎలా ఉన్నాడు అలా ఉండాలి, ఆయన ఎలా ఉన్నాడు నీతి మంతుడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు నోవహు నీతి మంతుడుగా, నీవే నా ఎదుట
నీతిమంతులు అన్నాడు. అంటే మనం కూడా మనలో కూడా ఏముంటే మనం నాశనానికి వెళ్ళిపో, నీతి నీతి మనలో ఉందనుకోండి, దేవుడికి నచ్చిన భక్తి మనలో ఉందనుకోండి, ఒకటి నాశనానికి ముందే మనం వెళ్ళిపోతాం, లేదా నాశనం వచ్చినా మనం తప్పించబడతాం. చూసారు నోవాహు కాలంలో వచ్చేసింది నాశనం, కానీ నోవాహు జలప్రలయం ముందు వెళ్ళిపోలేదు దేవుడి దగ్గరికి. ఏమైందంటే జలప్రలయం వచ్చినా సరే ఆ నీతిమంతుడు కాపాడబడ్డాడు, అతని కుటుంబం కాపాడబడింది. ఇప్పుడు ఆ నీతిమంతుడికే సాధ్యమవుతుందన్నమాట, నీతిమంతుల సంతానం రక్షింపబడుతుందని విన్నారు మీరు ఉదయం కీర్తన గ్రంథంలో మాట. మరి ఎలా సాధ్యమవుతుంది అది? ఎవరా నీతిమంతుడు? ఎప్పటి కాలంలో, చాలా జాగ్రత్తగా ఉండండి, ఎప్పటి కాలంలో నీతిమంతుడైన వారు ఎవరున్నారు? మరి నీతిమంతుడికే సాధ్యమవుతుంది అది. ఎవరు నీతిమంతుడు? ఎవరున్నారు? ఎవరు కనపడరు. కాబట్టి నీ నీతిమంతులు అనగలవాడు మనం? ఎవరు లేదండి. ఎప్పటి కాదు, ఇప్పుడు మనం రక్షింపబడాలంటే ఒక నీతిమంతుడు రక్షింపబడతాడు, ఆ నీతిమంతుడు కూడా సంతానం కూడా రక్షింపబడుతుంది. నోవాహు నీతిమంతుడు, అతను రక్షింపబడ్డాడు, అతని సంతానం కూడా రక్షింపబడింది. మరి ఎవరైనా నీతిమంతుడు ఉంటే అతని సంతానం కూడా రక్షింపబడుతుంది. ఎవరా నీతిమంతుడు? ఆ ప్రళయం నుంచి తప్పించుకున్న నీతిమంతుడు ఎవరు? ఆ ప్రళయం నుంచి తప్పించుకున్న నీతిమంతుడి సంతానం ఎవరు? వాళ్ళు కూడా తప్పించుకుంటారు. ఇక మనం ఎక్కడ వెతికినా, ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినా నీతిమంతుడు అనేవాడు దొరకడు అని నేను అంటాను. మీరు ఏమన్నా దొరుకుతాడు అంటారు? ఎందుకన్నారు మీరు? మీరు దొరకడు అన్నారంటే మీకు ఏదో ఆధారం ఉండి ఉండాలి. నేను అన్నానంటే నా దగ్గర ఆధారం ఉంది. మీ దగ్గర ఏం ఆధారం ఉంది చెప్పండి? బైబుల్ సరిగ్గా చూడట్లేదు అన్నారు. మీరు పౌలు గారు అన్నాడు రోమాపత్రిక మూడవ అధ్యాయం 11వ వచనం, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, ఆల్రెడీ రాసిచ్చాడట, ఏమని? నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, గ్రహించేవాడు ఎవడూ లేడు, దేవుని వెతుకువాడు ఎవడూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికి మారాలని మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు, ఎవడు లేడు, అందరూ పాపం చేస్తున్నారు. 23, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అయ్యో ఎలా మరి? వాడ కట్టుకుందాం, కానీ నీతిమంతుడే కట్టాలి. వాడ కట్టబడితే మనం ఏదో ఎక్కేది కదా. మరి నాశనం తటస్థమైన వల్ల నోవాహుకు సాధ్యమైంది. ఎందరో ప్రాణాలను పోగొట్టుకుంటున్న రక్షింపబడడం అనేది ఈరోజు మనకు సాధ్యమవుతుందా? మన వల్ల అవుతుందా? ప్రమాదం నుంచి తప్పించుకోవడం మన వల్ల అవుతుందా? అవ్వాలి అంటే అసలు నీతిమంతులు ఎవడో కనిపెట్టాలి మనం. ఆయనకే సాధ్యం అది. ఇక ప్రపంచం మొత్తానికి ఒకే ఒక్క నీతిమంతుడు ఉన్నాడండి. ఆయన శరీరంతో లేకపోయినా ఆయన గురించి భక్తులందరూ మాట్లాడుతున్నారు. ఒక పౌలు మాట్లాడతాడు, ఆ నీతిమంతుని దర్శనం అన్నే నేను సువార్తను చేతబట్టానంటాడు. ఒక పిల్లా అంటాడు, ఈ నీతిమంతుల రక్తానికి నాకు సంబంధం లేదంటాడు చేతులు కడుక్కుని. ఒక స్టెఫన్ అంటాడు, ఆయన చనిపోయిన తర్వాత క్రీస్తును గురించి తెలుసుకున్న తర్వాత క్రీస్తు మాటలు ప్రకటిస్తూ మరణంలోనికి వెళ్ళిపోతున్న స్టెఫన్ ఏమంటాడో తెలుసా? చూడండి అన్నమాట, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 52వ వచనం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 52వ వచనం, మీ పితరులు ప్రవక్తలు ఎవరిని హింసింపకండి. ఆ నీతిమంతుడి రాకను గురించి, ఎవరా నీతిమంతుడు? యేసుక్రీస్తు. ఆ నీతిమంతుడి రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిది, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారు ఇద్దరు అంటున్నాడు. నీతిమంతుడు చంపేశారయ్యా, నీతిమంతుడు చంపేస్తే చనిపోతాడండి? నా నీతిమంతుడు చావుండదు, చంపినా మళ్ళీ మూడో దినం తిరిగి లేచిపోయాడు. అంటే నీతిమంతుడు ఉన్నాడు అన్నమాట. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దొరికాడా నీతిమంతుడు? దొరికాడండి. అంటే ఆ నీతిమంతుడికి మాత్రం నాశనమే తటస్థించదు అన్నమాట. చంపినా చంపలేదు ఆయన, మనం చచ్చినా చంపలేం. ఎందుకంటే మళ్ళా లేచిపోతాడు. అందరూ కక్షగడి చంపేశారు, లేచిపోలేదా? లేచిపోయాడు. అందుకే నీతిమంతుడు ఆయన, మరణమే లేనివాడు ఆయన, మృత్యుంజయుడు ఆయన. ఆయనకే సాధ్యం. ఇప్పుడు
ఇప్పుడు మరలా ఎవరికి సాధ్యం ఉగ్రతను తప్పించుకోవడం? ఆయన సంతానానికి సాధ్యం. మరి సంతానం ఉందండి ఆయనకి, ఉందా? మగ్ధులని మరి నాన్న పెళ్లి చేసుకుంటేటైనా లేదండి. ఆయన సంతానం ఎవరు? ఆయన సంతానం ఎవరి గురించి చెబుతున్నాడు? ఆ సంతానానికి ఉంది భరోసా, మిగతా మరి ఎవ్వరికీ లేదు. ప్రేమిన వల్ల అది ఆయన కుటుంబం. యేసుక్రీస్తు కుటుంబం ఏంటి? ఆయన సంతానం, ఆ కుటుంబం. దేని గురించి మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని? జాగ్రత్తగా మన లేఖనాలకు వెళితే ఒక మాట ఉంటుందండి, యెషయా గ్రంథంలో 8వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంటుంది. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం, ఇదిగో నేను యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యముల అధిపతికి యెహోవా నా సూచనలుగాను మహత్కారములుగాను ఇశ్రాయేల్ మధ్య ఉన్నాము. ఇదిగో నేను నాకిచ్చిన పిల్లలను అని ఎవరండి మాట్లాడుతుంది ఈ మాట? యేసుక్రీస్తు వారండి. నేను నా పిల్లలు, యేసుక్రీస్తు పిల్లలు ఉన్నారండి. యేసుక్రీస్తు మనకు తెలియచ్చు సార్, చాలా విషయాలు తెలియదు మనకి. అలాగే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, నేను ఆయన నమ్ముకొని ఎందున్న నీవు ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారని ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటం జీవితకాలం అంత మరణ వైపు చేత దాశములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయని ఎవరి గురించి చెప్పబడుతుంది ఈ మాట? యేసుక్రీస్తు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అంటున్నాడు. అంటే దేవుడు యేసుక్రీస్తుకి పిల్లలు ఇచ్చాడా? ఎవరా పిల్లలు? ఎవరా పిల్లలు? ఆ పిల్లలే కుటుంబం. ఆ కుటుంబానికి లేదు మరణం. ఆ కుటుంబం జీవంలోనికి వెళ్ళిపోతుంది ప్రేమైన వారు. ఆ కుటుంబం మాత్రమే రక్షింపబడుతుంది. ఎవరా కుటుంబం? ఆ కుటుంబంలో ఉన్నదెవరు? ఆయన పిల్లలుగా చలామణి అవుతుంది ఎవరు? దేవుని చేత యేసుక్రీస్తుకి సంతానం ఇవ్వబడింది అంటున్నాడు. మరి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అసలు నోవహు వాడ గురించి మాట్లాడుతూ రక్షణ అనేది ఎలా వస్తుంది అంటున్నాడు? దానికి సాదృశ్యంగా ఏముందంటున్నాడు? అసలు వాడ గురించి ఎందుకు ప్రస్తావన చేస్తున్నాడు దేవుడు? మరలా అయిపోయిన సంగతి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే అక్కడ ఒక విషయం ఉందండి, చూద్దాం రండి. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ఇరవై ఒకటి, దానికి సాదృశ్యమైన బాప్తిస్మము. దేనికి సాదృశ్యమైన బాప్తిస్మము? దేనికి సాదృశ్యమైన అంటే ఆ 8 మంది నీళ్ల మీద వాడ ద్వారా రక్షింపబడడం అనేది ఉంది, అది దానికి సాదృశ్యమే బాప్తిస్మం అంటున్నాడు. బాప్తిస్మం దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేంటంటే, అసలు బాప్తిస్మం అంటే ఏంటంటే, ఏంటంటే ఏంటంటే నీటిలో ములడమే కదా. ఫాస్ట్గా అడిగామని ఇచ్చామని ఇచ్చేసారండి, లేకపోతే ఉపవాస ప్రార్థనలు ఇస్తానన్నారండి, కంగారు పడొద్దన్నారు, కనిపెట్టమన్నారు. అంతే కదండి, అసలు బాప్తిస్మం అంటే అర్థం తెలుసా మనకి? అక్కడ చెప్తున్నాడు చూడండి, అదేంటంటే అంటూ శరీర మాలిన్యమును తీసివేటి కాదు, నీకున్న మాలిన్యాన్ని పోగొట్టుకోడు, అది కాదు బాప్తిస్మం అంటే అంటున్నాడు. యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. బాప్తిస్మం అంటే అదే. ఆ పాంప్లెట్లో పైన అదే మాట రాస్తానండి. ఏంటనుకుంటున్నారు వాడా? మీరు బాప్తిస్మం పొంది ఆయన సంతానం కావడమే మీరు రక్షింపబడడం. బాప్తిస్మం అందరూ పొందేసాం కదండి. మరి ఇక్కడ చెబుతున్న మాట నెరవేరిందా? శరీర మాలిన్యం తీసివేడు కాదు. మరేంటి? యేసుక్రీస్తు పునరుద్ధాన మూలంగా దేవుని విషయం నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరం. ఉత్తర ప్రత్యుత్తరం. నేను ఎలా ఉన్నానో తెలుసా? నేను ఎలా ఉన్నానో తెలుసా? నీ నీతిమంతుని తెలుసా? నీ నీతిమంతుని తెలుసా? నేను పరిశుద్ధుని తెలుసా? నేను పరిశుద్ధుని తెలుసా? ఉత్తర ప్రత్యుత్తరం ఉందా మన దగ్గర ప్రత్యుత్తరం? అది బాప్తిస్మం. బాప్తిస్మం ద్వారా దాన్ని పొందుకోవాలంటున్నాడు ఆయన. ఇది వాడకు సాదృశ్యంగా ఉందంటున్నాడు. బాప్తిస్మం పొందితే మనం ఎలా పిల్లలు అయిపోతాము? మనం ఎలా సంతానం అయిపోతాం? దీని గురించి మరలా దేవుడు ప్రస్తావిస్తూ యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చెబుతూ ఒక మాట రాయించారు. ఎలా అయిపోతున్నారంటే తమను ఎందరు అంగీకరించరో వారందరికీ
అనగా తన నామమునందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం గ్రహించాడు. అధికారం ఇచ్చాడు. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఏమిచ్చాడు? నా పిల్లలు ఈ అధికారం నీకు ఇచ్చాడు అంటున్నాడు. ఎలా ఇచ్చాడు? క్రీస్తును అంగీకరించడం ద్వారా ఇచ్చాడు. కాదనే వాళ్ళు ఎవరు ఉన్నారండి? లేదు లేదు, నీకు ఈ అధికారం ఎక్కడదని అడిగితే దేవుడిచ్చాడు. క్రీస్తుని అంగీకరిస్తే శరీర మాలిన్యం కాదు, నిర్మలమైన మనస్సాక్షి నుంచి ప్రత్యుత్తరం అనేది నాలోనికి వస్తే బాప్తిస్మం ద్వారా దేవుడు నన్ను తన బిడ్డగా స్వీకరిస్తున్నాడు. నేను ఇప్పుడు క్రీస్తుకు సంతానం అవుతున్నాను. నేనేమవుతున్నాను? క్రీస్తుకు సంతానం అయిపోతున్నాను. నేను ఇప్పుడు క్రీస్తు నీతిమంతుడైతే మరి నేనెవరిని? ఆయన సంతానాన్ని. నేను కాపాడబడనా? నీ నాకు రక్షణ ఉంది, నేను కాపాడబడతాను, మీకు రక్షణ ఉంది, మీరు కాపాడబడతారు. మరి ఏంటిది ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా బాప్తిస్మం పొందిన మనమందరం ఏమని పిలవబడుతున్నాము? ఆయన సంతానమని, ఇంకోటి ఆయన కుటుంబమని, మరో మాట సంఘమని. ఏమని పిలవబడుతున్నాం? సంఘం. సంఘమునకు ఆయన శిరస్సు. మన కుటుంబంలో, మన కుటుంబానికి జనరల్గా భార్య భర్త పిల్లలు ఉన్న కుటుంబానికి యజమాని ఎవరు? భర్త కదా, ఆయన తండ్రి కూడా పిల్లలకి. అలాగే ఇప్పుడు ఈ సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. మనం సంఘం, దీని గురించి చెప్తున్నాడు ప్రియమైన. సంఘం అంటే ఏంటి తెలుసా మీకు? సంఘం అంటే తెలుసా? సంఘం అనగా ఏమిటి ప్రశ్న ఇచ్చాను. ఎంతమంది ఆశిస్తారు పొద్దున్న సంఘం అంటే ఏంటో పౌలు గారిని అడుగుతాం. మంచి వివరణ ఇస్తారండి. నేను కొరింథీయుల రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీయుల రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, కోనవారంలో ఉన్న దేవుని సంఘమునకు, ఏదైనా దేవుని సంఘమే కదా, సంఘమునకు అనగా. మళ్ళీ మా సంఘం మా సంఘం అనుకుంటారేమో, అందుకే ఆయన చెప్పేశాడు అనగా. క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలవబడిన వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికి శుభమని చెప్పు రాయినది. నువ్వు ఎక్కడుంటే అక్కడే సంఘం అంటున్నాడు. అసలు సంఘం అంటే ఏంటంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండడం పిలవబడిన వారు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడ్డారా? మళ్ళా మాలిన్యానికి వెళ్ళిపోతున్నారా? పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడిన వారైతే సంఘం. లేదా అయితే మీరు సంఘం కాదు. అదేంటండి, 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం మమ్మల్ని సంఘం కాదు అంటారంటే? బైబిల్ చెప్తుంది నేరుగా పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడుతున్నావా, పోగొట్టుకోకుండా కాపాడుకుంటున్నావా, నువ్వు సంఘం. చూసారా బైబిల్లో చాలా మూల్యమైన విషయాలు ఉన్నాయండి. సంఘం, ఈ సంఘానికి అందించే ఆధిక్యత ఏంటో తెలుసా? చాలా గొప్పది ప్రేమైన వాళ్ళ, చాలా గొప్పది. తిమోతి రాసిన మొదటి పత్రికలో పౌలు చెబుతూ ఏమన్నా తెలుసా? తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయము వచ్చాము, 3వ అధ్యాయము 14 నుంచి శీఘ్రముగా నీ యొద్దకు వస్తాను, నిరీక్షించుచున్నాను. పౌలు గారు అంటున్నాడు తిమోతి గారితో, ఆయనను నేను ఆలస్యం చేసిన ఆలస్యమైతే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, నువ్వు దొంగ రాలేకపోతే త్వరగా అన్న సందర్భంలో చెబుతున్నాడు. చాలా ఇంపార్టెంట్, నేను ఆలస్యం చేసిన దేవుని మందిరంలో అనగా. దేవుని మందిరం అంటే ఏది ఇప్పుడు కదా, అనగా అంటే ఏదో ఉంది ఇక్కడ. మళ్ళా మనకు కొన్ని తెలియదు చూసారా, చర్చ అనుకుంటాం, మందిరం అనుకుంటాం, సంఘం అనుకుంటాం. ఈ పూర్తి అర్థాలు కాదు, ఇవి పూర్తిగా వివరణ ఇది కాదు. అసలు మీరు పూర్తిగా వివరణ దేవుడు చెబుతున్నారు ప్రేమ వాళ్ళ. దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘంలో. ఏముందట సంఘంలో? దాని గురించి మాట్లాడతాడే ఉందా మరి అంటే బాగు. జీవము గల దేవుని సంఘములు జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియజేయవలని ఈ సంఘంలో నీకు రాయిచున్నాను. ఆ సంఘము, ఏ సంఘము? జీవము గల దేవుని సంఘము. ఆ సంఘము సత్యములకు స్తంభమును ఆధారము, సత్యములకు స్తంభము, సత్యములకు ఆధారము.
నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది చెప్తున్నాడని ఏంటి ఆధారం సంఘానికి చెప్తున్నాడు. మళ్ళా ఆయన ఎవరు ఆయన అంటే అదని యేసుక్రీస్తు వారు సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయంలో నీతిపడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడిని జనములలో ప్రకటించబడెను, లోకమందు నమ్మబడెను, ఆరోహణుడు తేజోమయుడయ్యను. ఇదేంటి ఇప్పుడు దేవుని గురించి మాట్లాడుతున్నాడు? జీవము గల దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించబోతున్నారో చెబుతానని యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకన్నాడు తెలుసా? ఉత్తర ప్రత్యుత్తరం. ఆయన ఎలా ఉన్నాడో మనకు తెలియాలి ఫస్ట్, ఆయన గురించి జరగాల్సిన కార్యం ఏంటో మనకు తెలియాలి ఫస్ట్, అది మాట్లాడుతున్నాడు. ఆయన ఇలా ఉండాలి. ఆయన ఏంటో తెలుసా? ఆరోహణుడై తేజోమయుడయ్యను, తప్పింపబడను. మీకు కూడా అవకాశం ఉందంటున్నాడు, మీకు కూడా అధికారం ఉందంటున్నాడు, మీరు కూడా పిల్లలుగా చేయబడ్డారంటున్నాడు. బాప్తిసుందరానికి సంతానమయ్యారంటున్నాడు, దేవుని పిల్లలైపోయామంటున్నాడు. ఎన్ని మాటలండి ఇవన్నీ, ఇవన్నీ నిజంగా మనకు తెలుసా అండి? ఇవన్నీ బాప్తిజం పొందామండి, చర్చికి వెళ్తున్నామండి, క్రైస్తవులు అయ్యామండి అని చెప్పుకుంటున్నాం. మనం క్రైస్తవులు అయినప్పటి నుంచి మొదలైందండి సన్మానం మనకి. బైబిల్ పట్టుకెళ్తే ఒక మాట, గుడికెళ్తే ఒక మాట, చర్చికి వెళ్తే ఒక మాట. అమ్మో ఎన్ని మాటలు చూసారు. అసలు ఈ విషయాలన్నీ మనకు తెలుసా? మనకి తెలిస్తే వాళ్ళు తెలిసేటట్టుగా చేస్తే ఏమి కుదరదు చెప్పండి. వాళ్ళంతా ఏంటనుకుంటున్నారు ఈ విషయం చెప్పమండి. మనం మన నిదానమే మన ప్రధానం అనుకుంటాం, ఏముండదు తెలిసేది. అందుకేనండి ఇక్కడ అవకాశం లేక ఇక్కడ పెట్టాం కానీ నిజంగా మా కార్యక్రమాలన్నీ రోడ్ల మీద ఇంట్ల దగ్గర ఉంటాడు, ఎందుకంటే అక్కడే ఉంటారు ఎప్పుడు చచ్చిగలన్నాడు. అందుకని అసలు ఈ పాట పెట్టడం ఉద్దేశం ఏంటంటే సాయాల కుటుంబ సభ్యుల కోసం పెట్టింది. అసలు ఏమైపోయాడు అనుకుంటున్నారు మీ బిడ్డ ఏమైపోయాడు? తప్పిపోయాడా? ఏమి నష్టపోయాడు? అసలు దీని గురించి ఏముందో తెలుసు బైబిల్లో? రక్షణ వాడంటే ఏంటో తెలుసా? ఆ కుమారుడు మీకు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? ఎందుకు అతను స్వీకరించలేకపోతున్నారు? ఏమడ్డు వచ్చింది? బిడ్డ కంటే ఎక్కువే ఉన్నది అడ్డు. అర్థం కాక అమాయకుడు వీడు, నిండా పాతికి వెళ్ళే వీడికి నా అనుభవంతో పోలిస్తే ఈ వయసు చాలా చిన్నది, వీడు చెప్పేది ఏది నిజం కాదు అన్న భ్రమలో ఉన్నారని అందరూ సరైన మార్గాన్ని ఎంచుకున్నాడని ఎవ్వరూ తెలుసుకోలేకపోతున్నారు. వాడ పుట్టినోళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, తల్లిదండ్రులు తెలుసుకోలేకపోతున్నారు. ఎవరికి జరుగుతుంది అన్యాయం? ఎవరికండి? వాడిగా కాదు, తెలిసే విషయాలన్నీ. అయితే ప్రిమిన వాళ్ళరా, అదే అంటున్నాడు యేసుక్రీస్తుతో సంబంధం ఏర్పడిపోయింది. మనం సంఘంగా ఉన్నాం, మనం సంఘంగా ఉన్నాం. మనం ఎలా ఉన్నామండి? సంఘంగా ఉన్నాం అంటున్నాడు. ఈ సంఘం క్రీస్తుకు సంతానం. సంఘం ఎవరండి? క్రీస్తుకి సంతానం. ఆయన పిల్లలు. నీతిమంతుడు నీతిమంతుడి సంతానం, నీతిమంతుడు నీతిమంతుడి సంతానం. ఏమండి నీతిమంతుడు దొరికాడు, సంతానం దొరికింది, వాడెక్కడ ఉందండి? వాడేది వాడెక్కడ ఉందండి? మరి ఆలోచించాలని వాళ్ళ అసలు వాడని దేని అంటున్నాడో తెలియాలి. ఇప్పుడు దేని గురించి మళ్ళా వాడ ప్రస్తావన చేస్తున్నాడో తెలియాలి ప్రేమైన వాళ్ళ. అయితే పిలాతో యేసుక్రీస్తుని ప్రశ్నిస్తే ఏమంటాడు తెలుసా? నువ్వు రాజువా అని అడుగుతాడండి. చాలా విచిత్రమైన మాట, నువ్వు రాజువా అంటాడు. ఎందుకు రాజువా అని అడుగుతాడు తెలుసా? ఆల్రెడీ ప్రజలందరూ ఒక రక్షకుడి కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన రాజట, నువ్వు రాజువా, నేను రాజు అంటున్నారేంటి అని అడుగుతాడు. అవును నేను రాజునే అంటాడు కాముగా. తర్వాత మరలా ఆయన ఏమంటాడంటే, అసలు నేను రాజునా కాదా అది ఇంపార్టెంట్ కాదు, నాకు ఒక రాజ్యం ఉందంటాడు. ఆయన అడిగాడా పిల్లలతో? ఏమడిగాడు పిల్లలతో? పిల్లలతో ఏమడిగాడు? రెండు అర్థం యోహాను సువార్త 18వ అధ్యాయం, యోహాను సువార్త 18వ అధ్యాయం 33. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజు నీవేనా అని ఆయన అడుగుగా, యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా లేక ఇతర నీతులను గురించి ఇది చెప్పితరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నేను నాకు అప్పగించింది కదా. నువ్వు రాజు అంటావు, నీ వాళ్ళే నాకు అప్పగించారు కదా, నువ్వు రాజు కాదనే అడుగుతున్నావు నిన్ను. నువ్వు అన్నట్టు నేను రాజునే, నీ అంతా నువ్వే చెప్తున్నావా? ఎవరో ఫోర్స్ చేశారు నిన్ను,
అప్పుడప్పుడు చూడండి, చాలా మంది దేవుడు సరిగ్గా దేవుడు మనం ఫోర్స్ చేస్తుంటాం, నమ్ముకోమ్మ బాగుంటుంది, ఏంటి బాగుంటుంది నమ్ముకుంటే కష్టాల్లో బాగుతుందని మీరు మేము ఎవరికి చెప్పండి అలాగ నమ్ముకోమ్మ ఏదిలాగా ఇప్పుడు నమ్ముకుంటే బాగుంటుందమ్మ ఎవరికి చెప్పాం, ఎందుకంటే అనుభవపూర్వకంగా రావాలి మార్గంలోకి. ఎవరు ఏదో చెబితే వచ్చేయకూడదు, తెలుసుకోవాలి పూర్తిగా. చాలామంది ఇలా తెలుసుకుని రాని కారణం చెప్తే అందరి దగ్గర ఇంకా యేసుక్రీస్తును అవహేళనకు గురి చేస్తున్నారు. నేను నమ్ముకున్నాను నాకేం జరిగిందో తెలుసు అంటాడు, మళ్ళీ ఇప్పుడు ప్రమాదం వస్తుంది, అప్పుడు తగ్గదు, అప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము అందుకే నమ్ముకోలేదు అంటారు. అబ్బా తెలివైన మాట, ఎలా అయిపోయిందండి ఈరోజు క్రైస్తవ్యం? ఎందుకు నమ్ముకోవాలి, ఏంటి భక్తి, అసలు ఏముంది దీంట్లో, ఏం సాధించాలి, ఎటువైపు వెళ్ళాలి, ఏమీ తెలియదు. అమాయకపు గొర్రెల మాదిరిగా ఉన్నారు ఈరోజు. ఎవరైనా ఏదైనా అంటే సమాధానం చెప్పే అంత ధైర్యం ఉందండి క్రైస్తవులకి, లేదండి. కానీ ముందు మీరు మాటలు చదివారు, మిమ్మల్ని ఏతోడుకు ప్రతి వారికి సమాధానం చెప్పమనే ఉందా, కానీ చెప్పలేము అని. చెప్పకపోతే క్రైస్తవం విస్తరించదు, పైగా చాలామంది నిజమైన క్రైస్తవులకు తీర్చిదిద్దబడకపోయిన వాళ్ళ. నాకు కూడా నలుగురు బలహీనం ఉన్నారు అనుకోండి, ఇప్పుడు తమ్ముడు చాలామంది ఉన్నారు కదా, ఎవరైనా మనం గట్టిగా యేసుక్రీస్తుని ప్రశ్నించనుకోండి, తమ్ముడు కంగారు పడుతుంది, ప్రార్థన చేద్దామని అనుకోండి, ప్రభువా ఆ బిడ్డలను క్షమించండి నాయన అని అనుకోండి, బాగా ప్రార్థనలో ఎగిపించి వస్తానుండనే అంటారు అంతే. మళ్ళా కనపడరు ఎందుకు, బయట అలాంటి ప్రశ్న వేస్తే ఈయన సమాధానం చెప్పలేకపోయాడు. ఆ సమాధానం చెప్పే కెపాసిటీ మీకు రావాలి, అది రానప్పుడు మీరు క్రైస్తవంలో సాధించేది ఏమీ లేదు. అలా చెప్పాలి అంటే మీకు జ్ఞానం తెలియాలి, అడగాలి, నేర్చుకోవాలి. 66 పుస్తకాలు, 60 సంవత్సరాలు జీవితం. బాగా ఆరోగ్యంగా ఉంటే చూడండి, లేకపోతే మళ్ళీ గ్యారంటీ ఇవ్వలేదు. త్వర త్వరగా ఏముంది దీంట్లో, ఏముంది దీంట్లో, తెల్లవారుజాము గంటలు వేస్తున్నారు పనులు చేసుకోవడం కదండి, బైబిల్ చదవడం మనకు టైం దొరకదు. దీంట్లో ఉందండి అసలు విషయం అంతా, పట్టుకోవాలి తెలివిగా. ఈ చిన్న ఆయుష్కాలంలో సాధించాలి దీన్ని, మనం సాధించలేకపోయామా మనం చేరలేని గమ్యం, నామకార్థపు క్రైస్తవులుగా మిగిలిపోతాం ప్రేమిన వాళ్ళ. అలా ఉండకూడదు, మనం ఎప్పటికీ సాధించాలి దీన్ని. అదే చెప్తున్నాడు చూడండి కిందకి రండి, నీ ప్రజలను నిన్ను అప్పగించారయ్యా, నువ్వేంటి మాట్లాడుతున్నాడు ఆయన, యేసు అంటున్నాడు. ఇప్పుడు ఆయన అడగలేదు, పిలాతో అడగలేదు ప్రశ్న, కానీ యేసుక్రీస్తు సమాధానం చెప్తున్నారు. ఏంటది, నా రాజ్యం అడిగాను నేను, నీవు రాజువా, నీ రాజ్యం ఎలాంటిది, దాని విస్తరణ ఎంత ఉంది, ఏమన్నా అడిగాడండి నా ఆయన. సరే యేసుక్రీస్తు చెబుతున్నారు ఎందుకో తెలుసా, చాలా 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 ఇంపార్టెంట్, ప్రపంచం మొత్తానికి తెలియాలి మాట. ఏంటన్నమాట, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ముందుగా గుర్తించుకోవాల్సిన ఏంటో తెలుసా, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పబడకుండానట్లు నా సేవకులు పోరాడుతురు, కానీ నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు. నేను అప్పుడు పిల్లలకు రాజువా అంటున్నాడు, నేను అన్నట్టు నేను రాజునే, కానీ నేను ఏడడానికి వచ్చినవాడిని కాదు, ఏడడానికి వచ్చినవాడిని. ఎవరిని, ఎవరైతే నా పిల్లలుగా కాడానికి తండ్రి అధికారం ఇచ్చాడో వారందరినీ ఈ లోకం నుంచి తీసుకుపోవడానికి వచ్చాను. నా రాజ్యం పరలోక సంబంధమైంది, ఈ లోక సంబంధమైంది కాదు అంటున్నాడు. దేని గురించి అంటున్నాడు రాజ్యం అని, దేని గురించి అంటున్నాడు ఆయన, దేని గురించి? ఇదే విషయాన్ని కీర్తన గ్రంథంలో దావీదు గారు ప్రస్తావిస్తూ యేసుక్రీస్తు జీవితాన్ని గురించి రాస్తాడండి, ప్రవచన రూపంలో 18వ అధ్యాయం కీర్తన గ్రంథం 50వ వచనంలో ఏముందో తెలుసా, నీవు నియమించిన దేవా, నీవు నియమించిన రాజులకు గొప్ప రక్షణ కలుగజేయవాడు. గొప్ప రక్షణ ఎవరా, రాజు దావీదు గురించి కాదు, ఆయన రాసుకోవట్లేదు, అది యేసుక్రీస్తు గురించి రాస్తున్నారు. ప్రేమ గారు అభిషేకించిన దావీదులకును అతని సంతానములకును నిత్యము కనికరము చూపువాడు. ఆ రాజు దావీదుగా పిలువబడుతుంది, రాజు ఎవరు తెలుసు, యేసుక్రీస్తు. అతని సంతానం ఎవరు తెలుసా, క్రిస్టియానిటీ, క్రైస్తవులు, క్రైస్తవులే క్రీస్తు సంతానం, వారికి మాత్రమే దక్కుతుంది రక్షణ. రక్షణ ఎలా దక్కుతుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఈ రాజ్యం అని దేని గురించి అంటున్నాడు, ఇది సంఘం, సంఘం అని దేని అంటున్నాడో అదే సంతానం, సంతానం అని దేని అంటున్నాడో మరి దేని అంటున్నాడు అదే వాడ.
అంటే కాపాడబడేది మీరే, కాపాడేది మీరే. ఇంకా వదులకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. కాపాడబడేది మీరే, కాపాడేది మీరే. చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తిని కాపాడి ఎవరు కాపాడుతున్నారు? ఎవరు క్రైస్తవులు నడిపిస్తున్నారు? మనమే. కాపాడబడేది ఎవరు? మనమే. అప్పుడు వాడ ఈ ముగ్గురు కొడుకులతో ఆయన చేసుకున్నాడు, ఇప్పుడు ఈయన మనతో వాడ నిర్మాణం చేయబడుతున్నాడు. అంటే ఖాళీ వాడ తేలుతున్నాడు అన్నమాట చెవులకు వచ్చేటప్పటికి. ఈ వాడంటే ఎవరు అనుకుంటున్నారు? మనమే. ఈ వాడ మనమే. సంఘము, సంఘం అంటే ఏంటంటే అంటారా మీరు? మళ్ళీ మీరు అంటే చర్చి తేలుతున్నామాట అనుకుంటారు మీకు అమ్మదీసి. నో, మనం సంఘం. కానీ చాలా మందికి విషయాలు తెలియదు. మనం సంఘంలో ఉన్నాం కదా, మనం ఎక్కడున్నాం? సంఘంలో ఉన్నాం. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మీరు, నేను ఎక్కడున్నాను? ఇప్పుడు సంఘంలో ఉన్నాను. మధ్యలో మనకనే సంఘం అనుకున్నాం కదండి, తిమోతి పత్రికలో. సంఘంలో ఉన్నాను. ఏదా సంఘం? నేను ఎక్కడున్నాను? నేనంటే ఈ ఊరు కాదు కనుక మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. మీరు ఎక్కడున్నారు? కొన్ని ఊరే కదా. ఇప్పుడు ఎక్కడున్నారు? సంఘంలో ఉన్నారు. ఏదా సంఘం? ఇదా అండి, ఇదా. మరి ఏది? సమూహం. ప్రజలే సంఘం. మనమంతా సంఘం. మనమే సంఘం. మనమే సంఘమా? మనదొక సంఘమా? మనమే సంఘం అంటే ఎవరి సంఘం? ప్రతి క్రైస్తవుడు సంఘం. ఎక్కడున్నా కానివ్వండి, నీతిగా నిజాయితీగా దేవుడు చెప్పిన విధంగా బ్రతుకుతుంటే వాడే సంఘం. మనమంతా కలిస్తే సంఘం. నేను ఒక్కటే ఎక్కడికైనా వెళ్ళిపోయాను అనుకోండి, మరి నేనెవరు? సంఘం కాదండి, బోల్ట్ అని అంటారు. ఇది నేను సంఘం. నేనెవరు? సంఘం. మనమంతా కలిస్తే ఎవరు? సంఘం. అంటే మనమంతా కలిస్తే వాడ, నేను ఒక్కడిని వెళ్ళిపోతే గోడ. నేను వాడే, వాడే. అనేక మంది రక్షణగా నేను. మీరు ఒక్కొక్కరు బయటకు వెళ్తే వాడే. ఇంటి వారి కొరకు సిద్ధమైన రక్షణ వాడ. ఏంటా వాడ? అది సంఘం అంటున్నాడు. సంఘం అంటే ఎవరు? మనమే సంఘం. నేను ఒక్కడిని సంఘం. మనమంతా కలిస్తే సంఘం. క్రీస్తు నమ్మిన వారు ఎక్కడున్నా సంఘం ప్రేమిన వారు. అలా అందుకే సంఘం విస్తరిస్తుంది అంటాడు. అంటే చర్చి ఇలా పెంచుకుంటూ పోతామన్నా? నో, జన విస్తరణ జరుగుతుంది. క్రైస్తవ విస్తరణ జరుగుతుంది. సంఘం విస్తరిస్తుంది అంటాడు. సర్వభూతలమంత మహాపర్వతమై అలముకుంటుంది. ఇది ప్రపంచ దేశాలు అన్నింటి అలముకుంటుంది. ఏంటి ఈ మానవాళ్ళు? ఇదిగో ఈ క్రైస్తవుడు నేను. ఎక్కడికి వెళ్ళినా నేను సంఘం. నలుగురితో కలిసినంటే సంఘం, మీతో కలిసినంటే సంఘం. నేను ఎక్కడున్నా సంఘం, నేను సంఘంలో ఉన్న సంఘం. అంతే కదా. ఇప్పుడు నేను ఒక వాడ, మనమంతా వాడ, మీరు ఒక్కొక్కరు వాడ. ఈ వాడ ఎందుకో తెలిసి పెట్టాడు దేవుడు. ఒకనాడు వాడ ఒక కుటుంబాన్ని, ఇంటి వారిని రక్షించింది. ఈనాడు కూడా ఈ వాడ ఇంటి వారిని రక్షించడానికి పెట్టాడు ప్రేమిన వారా. చిన్న చిన్న ఈ సంఘాలన్నీ కలిస్తే ఒక సంఘం, క్రీస్తు సంఘం, క్రీస్తు సంతానం. ఏమంటే నాకు ఇద్దరు పిల్లలు అనుకోండి, ఇద్దరు అంటే బాగా చిన్నగా ఉన్నారు. నాకు నలుగురు పిల్లలు అనుకోండి, మిమ్మల్ని 10 మంది ఉన్నారు. 10 మంది పిల్లలు అనుకోండి, కరెక్ట్గా 10 మంది ఉన్నారు. మా వాళ్ళు విద్య నేర్చుకుంటారు. 10 మంది పిల్లలు, వీళ్ళు ఏమంటారు తెలుసా? సంతానం. ఏమంటారు? సంతానం. ఒకరికొకరు ఆ సంతానం వీడు ఒకరు. వీళ్ళు ఏమంటారు ఇప్పుడు? ఏమంటారు? సంతానం. సంతానమేనండి. చూసారా? అంటే ఎక్కువ మంది అయినా ఒక్కడైనా ఎవరైనా కూడా అదే మాట. ఇప్పుడు వాడగా పిలవబడుతుంది ఎవరో తెలుసా? ఒక్కొక్కరుగా ఉన్న మనమే. దేనికిది? రక్షణ కొరకు సిద్ధపరచబడిన వారంటే ఏదో తెలుసా? ఇప్పుడు ఈ కాలంలో నువ్వే వాడ, నేనే వాడ, నేనే వాడ. నేను ఎందుకు నన్ను వాడగా చేశాడో తెలుసా దేవుడు? నా ఇంటి వారి రక్షణార్థం. ఈ వాడ రక్షించేవాడ. ఎలా రక్షిస్తుంది వాడ? లోకంలో దిగజారిపోయిన కుటుంబాన్ని ఇదిగో దేవుని వైపు నడిపించడానికి ఈ వాడ సహకరించాలి. ఈ వాడ సహకరించాలి. ఎందుకంటే మా కుటుంబంలో నేను ఒక్కడే నమ్ముకున్నాను మొదట రక్షించడానికి. అండి అందరినీ మీరెందుకు ఇంకా ఒక్కరే ఉండిపోయారు కుటుంబంలో? అందరికీ తెలియజేయడానికి,
అది మనకు తెలియదు. అది మీకే కాదు, ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వాడికి తెలియదు. ఎన్నోసార్లు చెప్తున్నాను వాడికి వెంటాడు తెలుసా, మరి అలా కాదురా, మళ్ళీ ఎందుకు ఉంచాడురా, మనం రక్షించుకోవాలి కదరా, ఎప్పుడన్నా చెప్పా వెంటరా అమ్మకి నాన్నకి అంటే వెనరో నేను చెప్పను అంటాడు, వెనరో చెప్పావా చెప్పక్కర్లేదు తెలుసు కదా నాకు వాడరా నాయన అనుకో అక్కడ చెబితే బాగుంటుంది వాళ్ళ నాన్న చెవిలోకి వెళ్ళిపోను కదా వాడరా. నీ ఇంటి వారి కొరకు సిద్ధపరచబడిన రక్షణ వాడు నువ్వే. ఎందుకు నువ్వు క్రైస్తవుల్లో గాలు పెట్టావు, ఎందుకు క్రీస్తు నీ హృదయంలో స్థానాన్ని సంపాదించాడు, మార్చాలి కుటుంబాన్ని. నీ బ్రతుకు బాగోవాలి, నీ స్థితి బాగోవాలి, నీ పరిస్థితి బాగోవాలి, నీ మాట విధానం బాగోవాలి. అమ్మా నాన్న దగ్గర నువ్వు ఎలా ఉండాలో తెలుసా, కంచు కోడలు మారిపోవాలి. నేను ఉన్నాను కదా నా భరోసా ఉండాలి. ఆలోచిస్తారు అందరి పిల్లలు చెడిపోయి వీడేంటి ఇంకా చెడిపోలేదు, అసలు మన మీద ఒకటి ఏంటంటే అందరికంటే మనం బాగా చెడిపోయి ఉండవు, మన మన పరిస్థితి అలాగే ఉంటుంది ఇంట్లో మరి తెలియాలి. అప్పుడు నమ్ముతారు ఓహో వీడు మమ్మల్ని పాడు చేయడానికి పుట్టలేదు, మమ్మల్ని కాపాడడానికే పుట్టాడన్న భరోసా వారికి రావాలి. మా తమ్ముడికే కాదు మన అందరికీ రావాలి. మన ఇంటిలో పని ముందు మనల్ని విశ్వసించాలి. ఎప్పుడు విశ్వసిస్తారో తెలుసా, నిలబడిపోయినప్పుడు విశ్వసిస్తారు. మనం నిలబడం అట్టడికి ఇట్టడు అట్టడికి ఇట్టడు. నువ్వు క్రీస్తుని నమ్మావా, నిలబడిపో క్రీస్తు మీద, మళ్ళా కాలు బయటెట్టావా, లోపు కట్టేస్తారు నిన్ను ఎవ్వరు మారు. చాలా మంది ఆడవాళ్ళు ఏమనుకుంటారు తెలుసండి, స్త్రీలు తల్లులు ఆయనకి ఏదో ఆయన చేసేస్తాయండి, నన్ను నన్ను చేసుకోమంటాడండి, చచ్చేదాకా అలాగే చేస్తారు, మీరు మారండి, ఆయన మారు. ఎందుకు ఏనాడైనా అర్థమయ్యాడా మీకు, కొన్ని మీరు అర్థమయ్యారా, అర్థం కాదు. నేను క్రీస్తు బిడ్డను, క్రీస్తుని నమ్మితే ఎలా ఉండాలో తెలుసా, ఎందుకు ఎలా ఉండాలో తెలుసా. ఈ విషయాలన్నీ పంచుకుంటే ఎవరండి మారంది, ఎవరు మారు. ఇంట్లో సంపాదించిన వాడికంటే మనకు లెక్కలు ఎక్కువైపోతాయి, అంతే కదా మరి. ఎంత ఖర్చేది, ఎంత ఉంది, ఏంటి బాబోయ్, చాలా ఉంటుంది. సంపాదించి పెట్టేసినాడు చక్కగా ఉంటాడు, తినేసి పడుకుంటాడు అని మనకి నిద్ర పడదు, ఈరోజు ఎంత వచ్చింది ఏంటి. మనం రక్షణ వాడు ఏంటండి బాబు, ఆలోచించండి. పిల్లలు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు రక్షించుకోవడానికి కుటుంబాన్ని, ఒక భార్యను ముందెందుకు రప్పించాడు దేవుడు కుటుంబాన్ని రక్షిస్తుందని, ఒక భర్త ఎందుకు వచ్చేసాడు ముందు కుటుంబాన్ని రక్షిస్తాడని. ఈ బంధాల మధ్యలో ఏదో ఒకటి ముందుకు ఎందుకు వస్తాడు తెలుసా, నువ్వు రక్షణ వాడయ్యా, నువ్వు కాపాడు చేతనైతే నీకు సమయం ఉంది, మరలా నాన్న అమ్మ పోకముందే కాపాడాలి, అక్క దూరం అయిపోకముందే కాపాడాలి, పెళ్ళి అయిపోయి తమ్ముడు ఇంకా విడిచిపెట్టకముందే కాపాడాలి. ఈ బంధాలు ఇలా ఉండగానే, ఈ ప్రేమ ఆప్యాయతలో ఈ మత్తులో ఉండగానే కాపాడేలే, నిజం చెప్పేయాలి. మనం అనుకుంటా తెలుసా, ఈ సమయంలో చెప్పకూడదండి వీడికి కాపాడుకుంటాడు, ఎప్పుడు చెప్తావు, ఎప్పటికీ చెప్పలేదు, ఇంక చేతనాదు మనకి, మనం కోల్పోతున్నాం ప్రేమిన వర్ణన. ఆలోచించండి, ఎందుకు మనం మాత్రమే క్రీస్తులోనికి ఆకర్షింపబడ్డాము, ఎందుకు మనం మాత్రం వచ్చాం తెలుసా. దేవుడి ప్రణాళిక అది, మనం నా నీ తెలివైందండి బాబు, నాకు వాక్యం బాగా అర్థమైంది, ఆయన అదేంటి అర్థం కదా తెలివైందన్న దేవుడు మాట రాయించడం తెలుసా, ఏంటో ఏంటది, ఒకరిని నా తండ్రి ఆకర్షించిందేనే కానీ ఎవ్వరు నా దగ్గరికి రారన్నాడు ఆయన. అంటే మిమ్మల్ని ఎవరు ఆకర్షించారనమాట, ఎందుకు ఆకర్షించాడనమాట, వాడనుకున్నాడు కనుక మనం వాడేటండి బాబు, వాడకూడదు మిగిలినట్టు మన కథ ఎవరికి చెప్పు లేదు, సమయం మించిపోతుంది ప్రేమైన వాళ్ళ. ఈ రోజు ఉన్న ఈ రోజు అయిపోయిన తన రేపు రాదు మరల, ఏదో కోరుకుంటున్నాడు ఆయన, కుటుంబాలన్నీ నా కుటుంబాలు అంటున్నాడు ఆయన. ఎఫ్సి పత్రిక 3:14 ఉంటుంది, ప్రతి కుటుంబానికి తండ్రి నేను, తండ్రిగా నువ్వేం చేశావు నా కుటుంబానికి అని అడిగితే నిన్ను పెట్టాను అక్కడ, నిన్ను పెట్టాను అక్కడ, ఎంతకంటే ఏం కావాలి, నన్ను పెట్టాడు నా కుటుంబంలో మార్చుకోగలిగానా, మిమ్మల్ని పెట్టాడు మీ కుటుంబంలో మార్చుకోగలిగారా. మీరు రక్షణవాడ, ఇంటి వారి సంరక్షణార్థమై వారి కొరకు సిద్ధమైన రక్షణవాడ ఏంటనుకుంటున్నారు. ఒక నోవహు వాడ సాదృశ్యం ఈ రోజు మనమే వాడ రండి, క్రీస్తు ఎదురు చూస్తున్నాడు, వారు అందరినీ నడిపించేవారిగా మనం ఉండాలి ప్రేమ. ఆనాడు వాడ, ఆనాడు ఏం జరిగిందో తెలుసండి, చూశాడు ఎదురు చూశాడు ఎదురు చూశాడు దేవుడు 120 సంవత్సరాలు ఎదురు చూశాడు నోవహు,
వచ్చాయి, టైం అయిపోయింది, జలప్రలయం మీకు రాబోతుంది, వచ్చే లోపలికి. లోపలికి వెళ్ళగానే నావలు తలపేసుకున్నాడా? దేవుడే గడియ పెట్టేశాడు. ప్రజలంతా ఎంతగా అండి తలుపు తీయమని మొర్ర పెట్టుకుంటున్నా, తలుపు వేసేది నావలు కాదు కదా తీయడానికి. దేవుడు నాకు వద్దంటే వద్దన్నాడు, నాకు ఎవ్వరు వద్దు, నువ్వు చాలు అన్నాడు ఒకనాడు. నావాహన ఎవరు తెలుసా? నువ్వు చాలు, నాకు ఎవ్వరు వద్దన్నాడు. ఎంతగా ఆర్తనాదాలు చేస్తున్నా వారు ఎవ్వరిని వాడడానికి రానివ్వలేదు. కానీ ఈనాడు ఒక్కొక్క ఇంట్లో ఒక్కో వాడని పెట్టిన దేవుడు ప్రతి వారి హృదయాన్ని తడుతున్నాడు. తలుపు ఇప్పుడు దేవుడు తీయడం కాదు, మీరు తీయండి అయ్యా నేను వచ్చేస్తాను లోపలికి అంటున్నాడు యేసుక్రీస్తు. మీరు తీయండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనం ఒక మాట ఉంటుందండి, చక్కని మాట. ఇదిగో నేను తలుపు నొద్దా, నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం మీద తలుపు తీసేయడలా, నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయను, కలిసిపోదాం. నా వారైపోతారు మీరు. హృదయాన్ని తడుతున్నాను. ఎలా తడుతున్నాడు దేవుడు? నీ మాట ద్వారా, నీ ప్రవర్తన ద్వారా. మా వాడి పరిస్థితి అంటే గుండెలు పిండేస్తుందని అంటారు మనం దేవుడు నమ్ముకుంటే, అదే తట్టడం. ఎక్కడో బాధ, ఎక్కడో ఈ వాక్యం ఏంటిదంతా నా కుటుంబానికి పట్టింది ఏంటి అనుకుంటుంటారు. నిజానికి దేవుడు ఆకర్షిస్తున్నాడు. ఒకప్పుడు మనమంతా అనుకున్న వాళ్ళమే, నేను నమ్మనంటే నమ్మను నాకు వద్దు అనుకున్న వాళ్ళమే. ఈరోజు రాలేదా? తట్టడు. హృదయం తలుపు తీసామా? లోపలికి వస్తాడు. ఆయనతో కలిసి మనం జీవిస్తాం ప్రియమైన వాళ్ళారా. మనం రక్షింపబడతాం, అనేక మందికి రక్షణ కారణంగా మారిపోతాం మనం. అదే కోరుకుంటున్నాడు, నేను అలా ఉండాలంటున్నాడు, అలా మారిపోవాలని అంటున్నాడు. అప్పుడు ఏం చేయాలి మనం? ఆయన ప్రణాళిక ఏంటి? అందుకనే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన నీతిమంతుడుగా మన కోసం ఉండడానికే మన కోసం మరణించాడు ఆయన. అవును, ఆయన నీతిమంతుడు, మనల్ని నీతిమంతులు చేయడానికి ప్రాణం పెట్టాడు. నీతిమంతులైన మనం ఆయన వారు. ఆయన ఎలా రక్షింపబడ్డాడు, మరలా వస్తున్నాడు ఆయన మనల్ని తీసుకెళ్ళడానికి. మనకు మాత్రమే ఉంది ఆ రక్షణ భాగ్యంలో. మనం ప్రవేశించాలంటే మనం చేయాల్సిన పని ఉంది. ఇప్పుడు మనం ఏదో నమ్ముకున్నాం కదా ఉండిపోతే అవదండి. ముందుగా మన కుటుంబానికి రక్షణ మార్గమలో పెట్టాడు. నిజానికి మన కుటుంబం అంటే నలుగురు ఐదుగురితో ఉన్నది కాదు ప్రియమైన వాళ్ళరా, జగమంతా మన కుటుంబం. ఒకడు బాట పడుతున్నాడు, జగమంత కుటుంబం నాదని. ఇది మనకు అర్థం కాదు. అసలు ఈ కుటుంబం అంతా దేవుడిది కదా, మనదే. కాపాడండి, రక్షించండి. వాడ మీరు అనేక మంది అమాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ ఆహ్వానించండి, హృదయాన్ని తట్టండి, తలుపు తీయించండి. యేసుక్రీస్తులోనికి వస్తాడు. చివరికి ఒక మాట చదువుకుందాం చూడండి. ఆయన గొప్పదనాన్ని గురించి పౌలు గారు తెస్సలోనిక పత్రిక రాస్తూ, తెస్సలోనికలకు రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. సహోదరులారా, ఆ కాలములను గురించి, ఆ సమయములను గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమున్నది, ఏమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించడం కనుక వారు ఎంత మాత్రము తప్పించుకోలేరు. సహోదరులారా, ఆ దినం దొంగవలేమి మీదకి వచ్చినకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము, కావు నిద్రలో నిద్రపోక మెలకుగా ఉండి మత్తుగా ఉందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోదురు, మత్తుగా ఉండి వారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనం పగటి వారమై ఉన్నాము వరకు మత్తులమై ఉండక విశ్వాస ప్రేమను కవచము, రక్షణ నిరీక్షణ శిరస్త్రాణము ధరించుకుందము. ఎందుకనగా ఇప్పుడు చెబుతున్నాడు, ఎందుకు ఇలా ఉండాలంటే, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలో నియమించను కానీ ఉగ్రత పాలవుటకు నియమింపలేదు. మనం మేలుకొనియున్నను, నిద్రపోవచ్చునను, తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించి ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలుగు చేయడి అంటున్నాడు. మీ ద్వారా రక్షిస్తున్నాడు, మీకోసమే ఆయన బలైపోయాడు అంటున్నాడు. మనం ఎలా ఉన్నా కానీ మనం ఆయన వారమే ఉన్నాము, కాబట్టి ఇప్పుడే క్షేమాభివృద్ధిలోకి వెళ్ళిపోదాం అంటున్నాడు. సంఘపు క్షేమాభివృద్ధి, మరణాన్ని తీసివేసుకోవడం, లోకపు ఆశ ఏదైనా చొరబడుతుందా దాన్ని కట్ చేసేయటం, దేవుని కోసం బ్రతుకుదాం రెండంటే పిలుపునడం, అనేక మందిని క్రీస్తు పాదాల చెంతకు తీసుకురావడం, ఇదంతా ఏంటనుకుంటున్నారు? రక్షణ వాడ ప్రణాళిక ప్రేమైన వరల.
నోవహు వాడు గురించి విని కథ చెప్పుకున్నాం అనుకున్నారు అందరూ. అది కథ కాదు, యథార్థ గాథ. ఎందుకు రాయించి పెట్టాడో తెలుసా? ఇప్పుడు మన ద్వారా రక్షణ కోరుకుంటున్నాడు ఆయన, మన రక్షణ కోరుకుంటున్నాడు, మన ద్వారా రక్షణ కోరుకుంటున్నాడు. అందుకే క్షేమాభివృద్ధి కలుగు చేయండి అంటున్నాడు ఆయన. అడిగడి మాట, మరి ఏం చేద్దాం మనం? మనం ఏం చేయాలి చెప్పండి? ఇంటి వారిని రక్షించుకోవడం చేత అవసరం లేదండి మనకి. అసలు మనమే మనం ఎందుకున్నాం మనకు అర్థమైందా? అవకాశం పోగొట్టుకున్నప్పుడు ఏడుస్తామండి. మరలా బ్రతుకుండగా చెప్పలేం, చనిపోయిన తర్వాత ఏమంటుంది తెలుసా? అయ్యో దేవుడి గురించి వింటాడేమో అనుకున్నాను. చెప్పారా? ప్రయత్నించబడిన వల్ల రెండు సార్లు చెప్పాడు మరలా, రెండు సార్లు అయిన అవకాశం ఉంది. అతనికి భార్యగా ఉన్న నువ్వు రెండు సార్లు మాట్లాడగలిగావు దేవునితో, దేవుని గురించి. అతనికి బిడ్డగా ఉన్న నువ్వు కేవలం రెండు సార్లేనా చెప్పావు దేవుని గురించి? ఇంకా అవకాశమే రాలేదా? అన్యాయం ఇది. మీకు అందరికీ చెప్పరు ఒక మాట, మీరు దేవుణ్ణి నమ్మామన్న భ్రమలో ఉన్నారు. ఎవరన్నా బాధపడితే క్షమించండి, ఎందుకంటే బైబిల్లో మాటలు. మనం దేవుణ్ణి నమ్మామన్న భ్రమలో ఉన్నాం ప్రేమన్న ద్వారా. భ్రమలో కాదు నిజమనుకోండి, అనేక మంది రక్షణ మార్గంలోకి వచ్చేస్తారు. ఇది భ్రమ అనుకోండి, ఎవరు రాదు. ఎవరిని కాపాడలేకపోయామనుకోండి, మనం పరలోకానికి చేరం. చాలా విశ్వాస భ్రష్టులు అయిపోతున్నాం, విశ్వాస భ్రష్టులు అయిపోతుంది. దీని గురించి పౌలు గారు ఎన్నో చివరికి మాట్లాడుతున్నారండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 5:8 ఎవడైనా రక్షింపబడిన వాడు ఎవడైనాను స్వకీయులను, అంటే నీ రక్త సంబంధులు, నీ వారిని, నీ సొంత వారిని విశేషముగా, నీ రక్త సంబంధులను, నీ బంధువులు, నీ పొరుగు వారిని, వీరికంటే విశేషముగా తన ఇంటి వారు అంటే ఎవరండి? ఇప్పుడు మీ ఇంటి వారేనా? తన ఇంటి వారిని రక్షింపకపోయిన ఎడలా వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కంటే చెడ్డవాడై ఉండును. అవిశ్వాసి వెళ్ళిపోతాడు పర్లోకానికి? విశ్వాసం ఉన్నవాడు వెళ్ళిపోతాడు పర్లోకానికి? వెళ్తాడా చెప్పండి? వెళ్తాడా? వెళ్ళడు. మనం వెళ్తాం పర్లోకానికి, మనం వెళ్తాం. ఎందుకు? మనలో ఏముంది? విశ్వాసం ఉందా లేదా ఏం చెప్తున్నారో తెలుసా? విశేషముగా తన ఇంటి వారు రక్షింపకపోయినా నువ్వు విశ్వాసం త్యాగం చేసినావు. నీ దగ్గర ఎక్కడ ఉంది? ఏం త్యాగం చేసినా ఆ త్యాగం చేసుకుంటారు ఎవరైనా? విశ్వాసాన్ని ఇచ్చేస్తారా ఫ్రీగా ఎవరికైనా? ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు? అదే మనం రక్షించేది. కానీ నువ్వు అదే త్యాగం చేసావు. నేను ఒక రక్షిస్తే నా విశ్వాసం వృద్ధవుతుందట. ఎవరిని రక్షించకపోతే నేను త్యాగం చేసినాడట. ఈ మాట అర్థమైందా మనకి? నువ్వు ఎవరిదైనా రక్షింపగలుగుతుంటే నా విశ్వాసం రెట్టింపవుతుంది. ఎవరికి చెప్పకుండా నేను మాత్రమే దేవుళ్ళు బాగా బలంగా ఉన్నాననుకోండి, బలహీనపడిపోయాను నేను. నేను దేవుళ్ళు ఎదగలేను, నేను విశ్వాసగా తీర్చబడలేను. విశ్వాస త్యాగం చేసిన వాడు నువ్వు పరలోకంతో అర్హుడు కదంటున్నాడు ఆయన. ఆలోచించండి, సాయి కోసం సిద్ధం చేసిన పాట మనందరికీ ఉపయోగపడుతుంది. మన కుటుంబంలో, మన ఇంటి వారిలో మన పాత్రలా ఉంది. దేవుని నమ్మిన మనం దేవుని గురించి అని వారికి చెప్పగలుగుతున్నామా? వారిని తీసుకురాగలమా? అసలు తీసుకురాగలమా? వాక్యమే శరణ్యం పెరిగిన వల్ల భర్త మారాలని మోకరించి ఎన్ని దినాలు ప్రార్థన చేసినా వాక్యమన్నా దాన్ని చెవిన పడకపోతే మార్పు రాదు. ప్రార్థించండి, వాక్యం కూడా చెప్పించండి. వాక్యం మీద చదివితే చెవిన పడాలి. మొత్తానికి మార్పును తీసుకురావాలి. ఏదో అవిశ్వాసంగా ఉన్నవారిని విడిచిపెట్టకూడదు. ఏమండి రేపు పొద్దుటి ఎవరైనా పొరపాటున మన ఇంట్లో పెద్దలు ఎవరైనా చనిపోయిన తర్వాత మాట్లాడడానికి వచ్చి ఏమండి ఎంత భక్తి పొరలండి అన్నానికి ఏం భక్తి నేను తెలియదండి అనుకుంటే ఎంత అవమానం అండి. ఆ స్థితి రాణించకూడదు. మనం పరిపూర్ణమైన విశ్వాసంలో కొనసాగాలి. రక్షణ వాడుగా మీరు ఉన్నారంటున్నాడు, మరి రక్షిస్తారా మీ ఇంటి వారు అంటున్నాను నేను? రక్షించగలరా? రక్షించలేమేమోనండి, మా వల్ల కావట్లేదంటే మీకు అవకాశం. ప్రత్యేకించి ఇదే కార్యక్రమం పెట్టుకున్నాం మేము. ఏంటో తెలుసా? ఇంటింటికి రక్షణ కొత్త కార్యక్రమం. మీరేం చేయడం అవసరం లేదు, కొంచెం కరెంట్ ఇస్తే చాలు. ఆ రాత్రి ప్రొజెక్టర్ మీద పాటలు వేసి ప్రతి అన్యునికి కూడా దేవుడు అంటే తెలిసే విధంగా వాకింగ్ చెప్పి వారిని ఆకర్షించగలం. మా వల్ల అవుతుంది, మీ వల్ల కాదేమో కానీ మా వల్ల అవుతుంది. ఎప్పటికీ అనేక మంది మేము ఆకర్షిస్తున్నాం లోకం నుంచి. ఇదిగో సెమినార్, సెమినార్కి పెద్ద పడ్డాయి, ఎందుకంటే భోజనాలు పెట్టుకోవాలి మీరు.
వచ్చిన ప్రజలంతా నాలుగు పాటలు వింటారు. ఇంతకు మించి ఈ సౌండ్ ఏం అవసరం మాకున్నా తెచ్చేసుకుంటాను, ఇదొక కార్యక్రమం. లేదా ఏమంటే ఏది మాకు ఖాళీగా ఉన్నప్పుడు రండి, వాకింగ్ చెబుతారు కానీ మా ఇంట్లో వాళ్ళు కంటే ఖచ్చితంగా వస్తాం. మా ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా, మీరు తీసుకున్నారు, తీసుకోండి. లేకపోతే ఎలాగైనా సరే వదిలిపెట్టకండి, మీ మాట వింటారా, మరొకటి మాట వింటారు, ఏదోలా పరిచయం చేయండి, ఆపకండి ఈ కార్యక్రమాన్ని. ఇంటి వారి రక్షణ కొరకు సిద్ధమై ఉన్న రక్షణ వాడగా ఉన్నారు మీరు, వారిని రక్షించడంలో మీ పాత్ర మీరు పోషించండి. అలా ఉండాలని, మీ కుటుంబాలతో మీరంతా దేవుళ్ళు ముందుకు కొనసాగాలని. కానీ కుటుంబం లేదనుకోండి, మీరు ఒక్కరే ఉన్నారనుకోండి ఇంకెవరు మారరు. మీ కుటుంబం మారదనుకోండి ఇంకో కుటుంబం మారడానికి చూస్తారు. వాళ్ళంతా మారిపోయింది ఇంట్లోనూ, అంటే వాళ్ళ కంగారు అయిపోతారు, మన ఇంట్లో మారలేదు. మనం ఒక్కరే వెళ్తాం అనుకోండి, మా ఆయన మారలేదు, మా పిల్లలు మారలేదు, నేను మారలేదు, నా భార్య మారలేదు అనుకోండి, వాళ్ళు మారరు. ఈడే మారడండి, వీళ్ళ ఆవిడ కూడా మారలేదు అంటారు, ఈవిడే మారదని భర్త కూడా మారలేదు అంటారు, పిల్లలు మారలేదు అంటారు, ఎవరు మారలేదు మారలేదు. ఖచ్చితంగా మన బ్రతుకులు చూసి ఒక వ్యక్తి మారాలంటే మనం పరిపూర్ణ స్థితిలో ఉండాలి. అలా ఉండాలి అంటే ప్రయత్నించాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఎవరిని విడిచిపెట్టుకోడైనా, విడిచిపెట్టుకునేవాడు అయితే మనల్ని ఎందుకు అక్కడ పుట్టిస్తాడు? మీరు ఎక్కడో పుట్టారు, ఇక్కడికి వచ్చి మీ భర్తలతో మీరు ఉంటున్నారు, కాపురాలు చేస్తున్నారు, ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఆయన నిలువ చేసుకున్నారు, ఎవరికి తెచ్చే సంబంధం? దేవుడు, దేవుడు అంటే దేవుని కార్యాలు ఇవన్నీ. ఆ పిల్లలేమి గడుపు ఎందుకు పుట్టాలి? అవసరం, మీ తర్వాత నిలబెట్టేవాలి. ఇవన్నీ మనసులో పెట్టుకోండి, దేవుని కోసం ఆలోచించండి, కార్యం చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు కాపాడుతాడు. పరలోకంలో మీకు చోటు ఉంది. ఆయన నీతిమంతుడు ఉత్తరం, మీరు నీతిమంతుల ప్రత్యుత్తరం. మీలో ఉంటే నీతిమంతులు, పనిచేసిన వాడు నీతిమంతుడు, పని చేయకపోతే నీతిమంతులు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ఇలాంటి మంచి విషయాలు మనందరికీ అందించడానికి ఈరోజు పుట్టినరోజు ఏం జరుపుకుంటున్నాడు, మరోసారి కుటుంబ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, మాట్లాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మీ కుమారుని జ్ఞాపకం చేసుకున్నాయన, పుట్టినరోజు సందర్భంగా మీ జనదైక కుమారుడైన యేసుక్రీస్తుని గురించిన సంగతులు ఉన్న మా తండ్రి, మీ పిల్లలైన మాకు సవివరంగా వివరించండి. మమ్మల్ని ఇంకొన్న తండ్రి మీలో ఎదగడానికి, మా కుటుంబాలకు మీరు మమ్మల్ని రక్షణ వాడగా నిర్ణయించిన కారణాన్ని బట్టి వారందరినీ నా తండ్రి మీలోనికి ఆహ్వానించడానికి తగిన శక్తి సామర్థ్యాలను మాకు అనుగ్రహించండి. కుటుంబాన్ని, ఈ గ్రామాన్ని, ఈ సంఘాన్ని, ఈ సంఘ సభ్యులను, అలాగే తండ్రి మరి సేవ చేస్తున్న దైవజనులు అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబమైన ఈ క్రైస్తవ్యాన్ని విస్తరింపచేయండి. మీ కుమారుడు రాక అది చీరలో వచ్చేసిన తండ్రి, అందుకోసం అతను మీ బ్రతుకుండగా మా వంతు కృషి మేము చేయడానికి సహాయం చేయమని ప్రార్థపడుతుంది. మూడు వచ్చిన బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తాం. యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థన చేయుచున్న పరమతండ్రి అందరికీ వందనం. ఇంటి వాళ్ళు రక్షణ కొరకు సిద్ధమైన వాడ అనే అంశాన్ని రెండు భాగాలుగా మనకి నిరూపించేశారు రాజ్యాంగంలో.